అందరికి నమస్కారం అండి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ఉన్నటువంటి కేసులు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కానివ్వండి, వాట్సాప్లో, ఈ విధంగా కొన్ని వాటిలో ఆయనకు సంబంధించినటువంటి ఒక లిస్టు పంపిస్తున్నారు, ఏ కేసుల్లో ఏ విధంగా ముద్దాయని. కానీ వాటి ఏదో చదువుతున్నారు, వాటి గురించి పూర్తిగా మన వాళ్ళకి చాలా వరకు వాటి వివరాలు పూర్తిగా తెలియదు. ఆయన మీద దాదాపుగా సుమారుగా 40 కేసులు ఉన్నాయని అంటున్నారు. 40 కేసులు అతనికి ఏలూరు 3 టౌన్లోనే ముందు మొట్టమొదటిసారిగా రౌడీ షీట్, అంటే చిల్లర చిల్లర కొట్లాటలు, ఒక చిల్లర రౌడీ ప్రవర్తిస్తారు, బజార్ రౌడీలాగా ప్రవర్తించే వ్యక్తి పైన పట్టుకొని ఏలూరు పోలీసులు ఆయన పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్ తర్వాత ఆయన పైన రకరకాల చోట, రకరకాల ప్రదేశాలలో, రకరకాల పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. అన్ని కూడా అతను నేరం చేసినయే, అతను స్వయంగా నేరం చేశాడు. అటువంటి కేసులు వరుసగా చెప్పుకుంటూ పోతే మనం ఏ స్టేషన్లో 3 టౌన్లో 1996లోనో 1997లోనో రౌడీ షీట్ ఓపెన్ చేసినారంట. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో ఒక్కొక్కటి చూసుకుంటూ పెడితే 2007లో ఎఫ్ఐఆర్ కట్టడం, క్రైమ్ నెంబర్, ఆ తర్వాత సీసీ అవ్వడం. ఆ విధంగా చూసుకుంటే అతను మొట్టమొదటి 3 టౌన్ లో ఆయన మీద కేసు పెట్టారు, నిర్లక్ష్యంగా ఒక వ్యక్తిని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ చంపేశాడని, నిర్లక్ష్యంగా చంపాడు. ఆ తర్వాత దానికేమో 3041 నిర్లక్ష్యంగా చంపినందుకు, చంపింది నిర్లక్ష్యంగా చంపడమే కాకుండా సాక్ష్యాలని తారుమారు చేశాడు, సాక్షుల్ని తారుమారు చేయాలనుకున్నాడు. దాని సెక్షన్ 201 అని ఉంది, 201 వచ్చేసరికి సాక్ష్యాలని తారుమారు చేయడం, అంతేకాకుండా 182 ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు సమాచారం ఇవ్వడం. ఇది 3 టౌన్ లో ఫైల్ అయ్యింది. క్రైమ్ నెంబర్ వచ్చేసరికి 130 ఆఫ్ 2007, సీసీ నెంబర్ వచ్చేసరికి 87 బై 2008లో ఈ కేసు ఉందన్నమాట. ఇంకా తర్వాత క్రైమ్ నెంబర్ వచ్చేసరికి, సీసీ నెంబర్ చెప్తారండి, క్రైమ్ నెంబర్ దీనికిలే 443 ఆఫ్ 2011లో 443 అని చెప్పేసి ఒక క్రైమ్ కట్టడం జరిగింది. అక్రమంగా ప్రవేశించడం, తుంటర పనులు చేయడం, చిన్నపిల్లగా చేస్తారు, పిచ్చోళ్ళు చేస్తారు తుంటర పనులు. ఆ విధంగా ఈతంతో పాటు ఒక ఆకు రౌడీల్ని తీసుకెళ్లడం, ఇటువంటి కార్యక్రమాలు అనమాట. దాన్ని కూడా ఏలూరు 3 టౌన్ లో కేసు కట్టడం జరిగింది. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి 166 బై 2013, ఇది కూడా అంతే, అక్రమంగా ఎండల్లో చొరబడడం, ఏది పెడితే చేయడం, తొంటర చర్యలు చేయడం, అక్రమంగా నిర్బంధించడం, నివాస గృహాల మీద పడే దౌర్జన్యం చేయడం. ఇది కూడా 3 టౌనే, ఏలూరు 3 టౌన్ ఈ కేసు కూడా ఏలూరు 3 టౌన్ లోనే కట్టినారంట. క్రైమ్ తర్వాత వచ్చేసరికి 36 బై 2011లో సీసీ నెంబర్ 36, ఇది కూడా అంతే, సేమ్ దౌర్జన్యం, బలప్రయోగం, అక్రమ నిర్బంధన, 352 దౌర్జన్యంగా బలప్రయోగం చేయడం, ఇటువంటి 2 with 34. ఇతనితో పాటు కొంతమంది ఆగాళ్లు. నెక్స్ట్ వచ్చేసరికి 2018 బై 2011, ఇది వచ్చేసరికి 353 అంటే గవర్నమెంట్ ఉద్యోగుల పైన దౌర్జన్యం చేయడం, వాళ్ళని గాయపరచడం, 506 దుర్భాషలాడడం, దౌర్జన్యం చేయడం, ఇటువంటి అనమాట. మళ్ళీ 352 భయభ్రాంతులకి గురి చేయడం అనమాట, దౌర్జన్యంగా బలప్రయోగాలు, ఇటువంటి ఇది కూడా ఇది దెందులూరులో ఫైల్ చేయడం జరిగింది. ఈ చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి 1 by 1 మనం చూసినట్లయితే, ఇక మళ్ళీ అక్రమ నిర్బంధన, క్రైమ్ నెంబర్ వచ్చేసరికి 84 బై 2012, 84 బై 2012 పెదవేగిలో ఈ క్రైమ్ కట్టడం జరిగింది. ఇదైతే అక్రమంగా వెళ్లడమే ఇళ్లలో చొరబడింది కాక మారణాయుధాలతో గాయం చేయడం 324. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా పెదవేగిలోనే జరిగింది, ఇది 172 బై 2012, ఇది 2011లో జరిగితే తర్వాత మళ్ళీ 2012లో జరిగింది. ఇది కూడా అంతే, అక్రమంగా వెళ్ళడం, దౌర్జన్యం, ఒక ప్రభుత్వ ఉద్యోగాలను టార్గెట్ చేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం, గందరగోళం చేయడం, ఇతనితో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళి, ఇది పెదవేగిలోనే. ఇంకోటి కూడా పెదవేగిలోనే 20 బై 2013లో కూడా ఒక కేసు పెదవేగిలో పెట్టడం జరిగింది, 341. ఇది కూడా సేమ్ అనమాట, దౌర్జన్యంగా వెళ్ళడం, కొట్టడం, చిన్న గాయాలు, ఆయుధాలతోటి రక్తపు గాయాలు, ఇది కూడా పెదవేగే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి
ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఎనిమిది పెట్టడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని నానగా హింసాలుగా హింసాత్మకంగా మాట్లాడి అతను అవమానపరిచి ఆయన రక్తపు గాయాలు వచ్చినట్టు కొట్టినట్టు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని కొట్టినట్టుగా కూడా ఇతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏలూరు 3 టౌన్ లో పెట్టడం జరిగింది. ఇంకొకటి క్రైమ్ నెంబర్ వచ్చారు 157/2013, 157/2013. దీంట్లో కూడా 403 ఆస్తిని అంటే కబ్జా కేసులో కూడా ఇతను ఇరుక్కోవడం జరిగింది. ఇది కూడా ఏలూరు 3 టౌన్ లో పెట్టడం జరిగింది. క్రైమ్ నెంబర్ వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి క్రైమ్ నెంబర్ ఇది కూడా ఏలూరు 3 టౌనే, క్రైమ్ నెంబర్ 160/2013, 448 అక్రమంగా గృహాల్లోకి ప్రవేశించడము కొట్టడము. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఆయుధాలతోటి 307 హత్యా యత్నం, అతను అసలు చంపాలని వెళ్ళారు అది 307 మాత్రం బతికాడు కాబట్టి 307 కట్టడం జరిగింది. ఇటువంటి వ్యక్తి అనమాట. ఇంకొచ్చేసరికి 262/2013 ఇది కూడా ఏలూరులోనే ఒక స్టేషన్ లో కట్టడం జరిగింది. ఇది కూడా అంతే, అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, ఒక పిచ్చి చర్యలు, దౌర్జన్యం చేయడం, నానా దుర్భాషలు ఆడడం. ఇంకోటి వచ్చేసరికి 77/2014 ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఇది కూడా 353 అంటే ప్రభుత్వ ఉద్యోగిని దౌర్జన్యం చేయడం, అతను దుర్భాషలాడడం, అతను కొట్టడం. ఇది ఒక మెడికల్ కు సంబంధించినటువంటి వ్యక్తి మీద చేసినటువంటి దౌర్జన్యం అనమాట, మెడికల్ ఆఫీసర్స్ పైన. ఇది కూడా ఏలూరు 3 టౌన్ లోది. 80/2014 ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగమే, ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడమే. 80 ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద చేసినటువంటి ఇది. అంతేకాకుండా దొంగ నోట్ల విషయంలో, ఒక దొంగ నోట్ల విషయంలో లంచం అడిగి ఇతనే మాకేంటి ప్రయోజనం అని చెప్పేసి గందరగోళం చేసి దొంగ నోట్లు మార్పిడిగో సంథింగ్ చేసి అక్రమంగా ప్రవేశించి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని నానా దుర్భాషలాడి కొట్టి ప్రభుత్వ ఉత్తర్వులని, ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఉత్తర్వులని ధిక్కరించడం, అది ఈ సెక్షన్ అంట. ప్రజా ఇది ఎక్కడంటే ఇది కూడా 2 టౌన్ ఏలూరులో పెట్టారనమాట. ఇది ఏలూరు 2 టౌన్ లో క్రైమ్ నెంబర్ వచ్చేసరికి 80/2014 2 టౌన్ లో పెట్టినారు. దొంగ నోట్లు అంటే ఈ దొంగ నోట్ల విషయానికి వచ్చేసరికి దొంగ నోట్లు 2014 అంటే వాళ్ళ గవర్నమెంటే, తెలుగుదేశం గవర్నమెంటే. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉత్తర్వులో ఖాతరు చేశారు, గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళారు, వాళ్ళని కొట్టారు, కొట్టడమే కాకుండా వాళ్ళని డబ్బు కూడా డిమాండ్ చేసిన చట్టం అనమాట ఇది. అది ప్రజాప్రతినిధుల సెక్షన్ యాక్ట్ 132/2, అది ప్రజాప్రతినిధుల రక్షణ చట్టం ఇది. ప్రజాప్రతినిధులు అది దీని ప్రకారంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే అప్పటికి ఆయన అప్పటికి పదవుల ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఉండి కూడా ఇటువంటి పనులు చేశాడు. ఇంకొచ్చేసరికి క్రైమ్ నెంబర్ 93/2006 మళ్ళీ గన్నవరంలో ఇది చెప్పాడు 341 ప్రభుత్వ ఉత్తర్వులని కాత లెక్క చేయకుండా ధిక్కరిస్తూ అక్రమంగా ప్రవేశించి గందరగోళం చేయడం. తర్వాత ఈ సుందరాంగుడు 2009/2009 ఆత్మహత్య యత్నం కూడా చేశాడంట, ఆత్మహత్య యత్నం 309 సూసైడ్ చేసుకోబోయాడంట చచ్చిపోదామని. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సద్దామని ఆత్మహత్య యత్నం కూడా చేశాడంట, దానికి సంబంధించిన సెక్షన్ 309 అది కూడా ఈయన మీద కేసు పెట్టారు. తర్వాత 2009/2010 నమోదైన కేసు అనమాట అది. పెదవేగి స్టేషన్ లో ఈ కేసు నమోదు. ఇది కూడా అంతే, అక్రమంగా ప్రవేశించడం, కొట్టడం, ఎవరు పడితే వాళ్ళని, అది ఇది ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి చర్య అనమాట ఇవన్నీ కూడా. ఇటువంటి కేసులు ప్రభుత్వ ఉద్యోగాల్ని టార్గెట్ చేసి కొట్టడం ఇటువంటి. ఇంకా తర్వాత చెప్పుకుంటూ పోతేనండి, ఇదే ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత వనజాక్షి గారి కేసు, ఇక అటువంటి ఎక్కువగా ఉన్నాయి మనోడి పైన. ఇక వనజాక్షి గారి కేసు, వనజాక్షి గారి కేసు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, 353 గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఆటంకపరిచే వాళ్ళని గందరగోళం చేయడం, 334 గాయం వచ్చే ఇదేంది క్షణికావేశంలో వాళ్ళని గాయపరచడం, వాళ్ళని గాయపరచడం. అంతేకాకుండా ఇసుక దొంగతనం 379 ఒక దొంగతనం చేసిన కేసు కూడా 8 ఫైల్ అయింది దొంగతనం. అందుగురించే పోలీసు వారు సమగ్రంగా విచారించి ఈ 379 సెక్షన్ కట్టడం జరిగింది. తర్వాత పోలీసు ట్రాఫిక్ పోలీసు పైన ఈయన చేసిన దౌర్జన్యం, అతను గాయపరిచింది, కొట్టింది, మళ్ళీ ఆయన ప్రభుత్వ ట్రాఫిక్ పోలీసు ఒక ప్రభుత్వ ఉద్యోగి, అందుగురించే 353 సెక్షన్ పెట్టడం జరిగింది. 506 ఆయన కూడా తిట్టడం జరిగింది, గందరగోళం చేసి దుర్భాషలాడడం జరిగింది. తర్వాత వన్యప్రాణి చట్టం అనమాట, ఈయన మన ఈ కొల్లేరు కైకలూరులో వన్యప్రాణి, ఒక విధంగా చెప్పాలంటే కైకలూరులో కొన్ని పక్షులని వేటాడకూడదని చెప్పేసి నిషేధం ఏర్పడడం జరిగింది, ఏర్పాటు నిషేధం
నిషేధించారు. వాటిని కూడా ఈయన పక్కన పెట్టేసి అక్కడ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను పక్కన పెట్టి అక్కడ వన్య పక్షుల్ని వాటిని వేటాడడం జరిగింది. దాని మీద కూడా ఈయనకి కేసులు కట్టడం జరిగింది. అదేవిధంగా హనుమాన్ జంక్షన్ లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, హనుమాన్ జంక్షన్ లో ఒక కండక్టర్ ని, ఒక సామాన్య వ్యక్తిని కూడా కొట్టారు. అప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా వచ్చి గందరగోళాలు చేశారో, వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి ఏ విధంగా పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారో మనం అందరం చూసాము. అంతేవిధంగా అంగన్వాడీ ఉద్యోగస్తుల్ని ఈయన తిట్టడం, దాదాపు ఈ విధంగా 40 కేసులు ఈయన పైన ఉంది. 40 కేసులు ముద్దాయి మనకు ఒక ఒక జందులూరికి ప్రజాప్రతినిధి. దయచేసి అందరూ కూడా రెండు చేతులు మొక్కి చెప్తున్నానండి, ఇటువంటి వ్యక్తిని ఇక రాజకీయాలకు మనం కోరుకునే రాజకీయం ఎటువంటిది, మనం కోరుకునే రాజకీయ నాయకులు ఎవరు? ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలా? ప్రజల్ని రాక్షసుల్లాగా పీల్చి పిప్పి చేసేవాళ్ళు మనకి రాజకీయ నాయకుల్లాగా ఉండాలా? మనకు నాయకుల్లాగా ఉండాలా? మీరే నిర్ణయించుకొని రేపు జరగబోయే ఎలక్షన్స్ లో దెందుర్లో ఎటువంటి నాయకుడు మీకు కావాలి? మీ మీద దౌర్జన్యాలు చేసే నాయకుడా, పోలీసు కానిస్టేబుల్ ను కొట్టే నాయకుడా, ఎంఆర్ఓను కొట్టే నాయకుడా, ఇసుకని దొంగిలించే నాయకుడు కావాలా, స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలా? మీరే నిర్ణయించుకొని మీరు ఓటేసి మంచి వ్యక్తిని మంచి నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.